నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గ్రేసి. ముందుగా బుల్టెన్ లో హెడ్లైన్స్. కస్తూర్బా బాలికల విద్యాలయానికి పరుపులు పంపిణీ చేసిన తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పటేల్ రమేష్ రెడ్డి. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఆశా వర్కర్లను అభినందించిన జేపీ నడ్డా. మంగళగిరిలో వైభవంగా ఇస్కాన్ జగన్నాథ రథయాత్ర. రథాన్ని లాగి యాత్రను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. నీట్ యూజీ 2024 అక్రమ వ్యవహారంపై మరోసారి విచారణ చేపట్టిన భారత సర్వోన్నత న్యాయస్థానం. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నిర్మాత ఎస్కేఎన్. మరియమ్మ కుటుంబానికి ఆటో కొనిచ్చిన నిర్మాత ఎస్కేఎన్. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా పదవి స్వీకరించిన పయ్యావుల కేశవ్. మొదటి రోజే 250 కోట్ల మేర నిధుల విడుదల. 2024-25 కేంద్ర బడ్జెట్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక భేటీ. న్యూఢిల్లీలోని నీతి ఆయోగ్ లో ప్రముఖ ఆర్థికవేత్తలతో సమీక్ష. సూర్యాపేట మండలం ఇమాంపేట కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, తెలంగాణ మోడల్ స్కూల్ ఇమాంపేట బాలికల వసతి గృహం విద్యార్థులకు సెన్ప్లెక్స్ సెంచరీ మ్యాట్రిస్ సహకారంతో పరుపుల పంపిణీ చేసిన తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పటేల్ రమేష్ రెడ్డి. విద్యార్థులు సంపూర్ణ విద్య ద్వారానే దేశంలో అత్యున్నత స్థానాల్లో అవకాశాలు పొందుతారని, ప్రతి విద్యార్థి శ్రద్ధతో చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు. సెన్ప్లెక్స్ సెంచరీ మ్యాట్రిక్స్ 10 లక్షల రూపాయల విలువైన ఆర్థిక సహకారంతో 100 పరుపులిచ్చారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్, వాటర్ ట్యాంకర్లు, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, పాఠశాలలకు దాతలు ఏదైనా విరాళంగా ఇస్తే సహాయం చేయాలన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం కాసరబాద్లోని అపూర్వ బదిరుల పాఠశాల విద్యార్థులతో ముచ్చటించి పాఠశాల పరిస్థితులను తెలుసుకున్నారు. విద్యతోనే సమాన అవకాశాలు లభిస్తాయి అని అన్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకి ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పటేల్ రమేష్ రెడ్డి గారు అన్నారు. కుటుంబ నియంత్రణకు సంబంధించి ఆశా వర్కర్లు, ఆరోగ్య కార్యకర్తల కృషి ఎనలేనిదని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా మంత్రి వారికి ధన్యవాదాలు తెలిపారు. జనాభా నియంత్రణపై చేపట్టాల్సిన కార్యక్రమాల పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. జనాభాను నియంత్రించేందుకు కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కృషి చేయాలని గురువారం ప్రపంచ జనాభా దినోత్సవ సభలో పాల్గొన్న జేపీ నడ్డా గారు పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేస్తే భగవంతుడికి సేవ చేసినట్లేనని తన తాత ఎన్టీ రామారావు, తండ్రి చంద్రబాబు నాయుడు, తల్లి భువనేశ్వరి తనకు చిన్నప్పటి నుంచి నేర్పించారని, అదే బాటలో తాను ప్రజాసేవనే దైవసేవగా భావిస్తున్నానని అన్నారు మంత్రి నారా లోకేష్. మంగళగిరి ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్రను శాస్త్రోక్తంగా పూజలు చేసి ప్రారంభించిన మంగళగిరి ఎమ్మెల్యే మంత్రి నారా లోకేష్ బంగారు చీపురుతో వీధులను శుభ్రం చేస్తూ స్వామివారికి స్వాగతం పలికారు. అశేష భక్తజన సమూహం హాజరు కాగా ఇస్కాన్ టెంపుల్ పుర వీధులలో స్వామివారిని ఊరేగించారు. మొదటిగా పూజ నిర్వహించిన నారా లోకేష్ జగన్నాథ స్వామికి పూజలు నిర్వహించి రథయాత్రను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన నీట్ యూజీ పరీక్షల అక్రమ వ్యవహారంపై మరోసారి విచారణ చేపట్టిన భారత సర్వోన్నత న్యాయస్థానం తదుపరి విచారణను 18 వాయిదా వేసింది. 8 ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ వ్యవహారంపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తమ స్పందనలు తెలియజేశాయి. ఆ అఫిడవిట్లు అందరు పిటిషన్దారులకు ఇంకా చేరలేదు. వాటిని పరిశీలించేందుకు వీలుగా సమయమిస్తూ తదుపరి విచారణ 18 వాయిదా వేస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ పేర్కొన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నిర్మాత ఎస్కేఎన్. శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో గెలిచిన తరువాత తన రిక్షా నడిపితే వచ్చిన డబ్బులతో పార్టీ ఇస్తా అన్న మరియమ్మ ఒక రిపోర్టర్కి మీడియా ముఖంగా చెప్పింది. ఆమె వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ట్విట్టర్లో ఈ వీడియో చూసిన ప్రొడ్యూసర్ మాట ఇచ్చారు ఆటో కొనిస్తాను అని. ఈరోజు పిఠాపురంలో ఎస్కేఎన్ మరియమ్మ కుటుంబానికి ఆటో ఇచ్చారు. స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలపై మంత్రి తొలి సంతకం చేశారు. స్థానిక సంస్థలకు 250 కోట్ల రూపాయల మేర నిధులు విడుదల చేశారు. ఏపీ ఆర్థిక శాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్ గురువారం సచివాలయంలో బాధ్యతలు తీసుకున్నారు.
సచివాలయంలోని రెండవ భవనంలో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య పూజా కార్యక్రమాల అనంతరం ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలోనే ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు పయ్యావుల కేశవ్ తొలి సంతకం పెట్టారు. స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలపై మొదటి సంతకం చేశారు. ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థలకు 250 కోట్ల రూపాయల మేర నిధుల విడుదల దస్త్రంపై సంతకం పెట్టారు. త్వరలో ప్రవేశపెట్టనున్న 2024-25 కేంద్ర బడ్జెట్పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని నీతి ఆయోగ్లో ప్రముఖ ఆర్థికవేత్తలతో సమీక్ష నిర్వహించారు. బడ్జెట్ ప్రతిపాదనలు, కీలక పథకాలు, ఇతర అంశాలపై ఆర్థిక నిపుణులతో చర్చించారు. కేంద్ర బడ్జెట్ 2024 కేంద్ర బడ్జెట్ 2024-25కి కేవలం వారం మాత్రమే మిగిలి ఉన్నందున కీలకమైన ఆర్థిక వ్యూహాలపై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ప్రముఖ ఆర్థికవేత్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తారని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23న ప్రజెంట్ చేయనున్నారు. చూసారుగా ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.